పద్మనాభ మండలం అర్చుకునిపాలెం అనే గ్రామంలో మీరు ఈ పాపను చూస్తున్నారు. ఈ పాప దేనికి సంకేతం అంటే మరి ప్రభుత్వంలో ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎంతో ఘనంగా చెప్పుకుంటున్న నాడు నేడు అనే ఒక పథకానికి ఒక పాప ఒక ఉదాహరణ. మరి నాడు చక్కగా ఆడుకుంటూ స్కూల్కి వెళ్ళే పాప నేడు ఈ విధంగా దాదాపు 22 కుక్కతో తల మీద ఈరోజు ఇలా చావు బతుకులతో పోరాడి బయటకు వచ్చిందంటే దానికి కారణం మన ప్రభుత్వం చూపిస్తున్న నాడు నేడులో నాశరకపు పనులు. 13 లక్షల రూపాయలు వ్యయంతో మరి స్కూల్ని రీమోడల్ చేస్తామని చెప్పని, పైన స్లాబ్ని మేము రిపేర్లు చేస్తామని చెప్పని నాశరకం పనులు చేసి పూర్తిగా రెడీ అవ్వకుండానే పిల్లల్ని తీసుకెళ్ళి దాంట్లో కూర్చోబెట్టిన ఈ ప్రభుత్వాన్ని మరి ఏమనాలండి? నాడు చక్కగా ఉన్న పిల్ల మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో నేడు ఇలా తయారైందంటే దానికి ఎవరు కారణం? మరి ఎడ్యుకేషన్ మినిస్టర్ మాట్లాడతాడా? లేదు, ఈ భీమిలి నియోజకవర్గంగా మాజీ మంత్రి అదేవిధంగా ఎమ్మెల్యే ఉన్న అవంతి శ్రీనివాస్ మాట్లాడతాడా? ఈ రోజుకి కూడా గడప గడపకి దేనికి తిరుగుతున్నారండి ఎమ్మెల్యేలు? ప్రజల సమస్యలు తెలుసుకోవడానిక, మీ ఓట్లు అడుక్కోవడానిక. మరి ప్రజల సమస్యలు అయితే కనుక ఈ రోజుకి కూడా పాపకి కుట్లుబడి 22 కుట్లుబడి దాదాపు ఈ రోజుకి నేటికి 3 రోజులు అవుతున్నా కూడా ఈ రోజుకి పరామర్శించడానికి కానీ అసలు ఏం జరిగిందని తప్పు తెలుసుకోవడానికి కానీ ఈరోజు బయటికి రాలేదా మంత్రి, మా మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు గారు? మరి ఏ ఆ 13 లక్షల్లో మీకు ఎంత ముట్టింది? డబ్బుల కోసం కక్కుర్తిపడి ఇలాంటి పిల్లల ప్రాణాల మీద తీసుకొచ్చేది మీరు. కాబట్టి వైఎస్ఆర్సీపీ ఘనంగా చెప్పుకున్న నాడు నేడు కార్యక్రమాన్ని దయచేసి ఎవరు కూడా నమ్మద్దు. ఇలాంటి నాశరకం పనులు చేసి పిల్లల ప్రాణాలతో వాళ్ళు ఆడుకుంటున్నారు. ఈ పాపకి పూర్తి మెడికల్ బాధ్యత గవర్నమెంట్ వహించాలి. రేపొద్దున ఈ పాపకు పెద్ద అయినాక కూడా ఎటువంటి సమస్య వచ్చినా, ఆరోగ్య సమస్య వచ్చినా అది ప్రభుత్వమే కారణం. ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. ఈ పాప వాళ్ళ పిల్లలు అంటే తల్లిదండ్రులు వాళ్ళు అడిగేది ఒకటే అండి, మా పాప ఆరోగ్యం అంతా కూడా పూర్తి బాధ్యత వహించాలి. తప్పకుండా జనసేన పార్టీగా మేము ఈరోజు ముందుకొచ్చి పాపకి మళ్ళీ తిరిగి స్కానింగ్ కానివ్వండి, ఎక్స్రే కానివ్వండి తీపించే బాధ్యత మేము తీసుకుంటాం. ప్రభుత్వం కూడా ముందుకొచ్చి అవంతి శ్రీనివాస్ అనే వ్యక్తి ఎమ్మెల్యేగా భీమిలి నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే బయటకు వచ్చి ఆ 13 లక్షల రూపాయలకి జవాబుదారీగా ఉండాలి. ఆ 13 లక్షల రూపాయలతో ఏ రిపేర్లు చేశారో చూపించాలి. అదేవిధంగా పాపకి సంబంధించి కూడా మేము కోరుకునేది ఒకటే, ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఈ పాప ఆరోగ్య బాధ్యతలు ప్రభుత్వం వహించాలని చెప్పి జనసేన పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం.